हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन मल्टी टाइम फ्रेम एनालिसिस गुरिंचि मात्लाडबोतुन्नानु सो ई मल्टी टाइम फ्रेम एनालिसिस लो ग्रान्यूल्स इंडिया ने नेनु एनालाइज चेयबोतुन्नानु ओके सो ई कंपनी नेनु मीकु ऑलरेडी डिस्कस चेशानु ई कंपनी मीतो कूडा सो टेक्निकल एनालिसिस स्टूडेंट्स तो कूडा सो इक्कड चूडंडि फार्मा सेक्टर लो పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పి నేను రెండు వీడియోస్ చేయటం జరిగింది ఓకే సో ఇందులో ఈ స్టాక్ దగ్గర 155 లెవెల్స్లో ఉండటం జరిగింది గ్రాన్యూల్స్ ఇండియా అందులో నేను ఇక్కడ చెప్పాను స్మాల్ క్యాప్ కంపెనీ సో అక్కడ నేను ఇది మల్టీ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని నేను అప్పుడు డిస్కస్ చేశాను ఓకే సో నెక్స్ట్ అదే స్టాక్ నేను 155 లెవెల్స్ ఓకే సో గ్రాన్యూల్స్ అట్ లో రిస్క్ జోన్ ఓకే సో ఇది మనకి మే 12th ఇది టెక్నికల్ అనాలిసిస్ గ్రూప్లో నేను ఇది మెన్షన్ చేశాను అండ్ అది ఫేవరెట్ సెటప్ మై ఫేవరెట్ సెటప్ ఇది ఓకే సో బుల్లిష్ ఫ్లాగ్ ఫేవరెట్ సెటప్ నేను మీకు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను మీతో సో స్టాక్ దగ్గర మనకి అప్పుడు 155 లెవెల్స్లో ఉంది ఓకే సో ఇది నేను డౌన్లోడ్ చేస్తాను సో క్లియర్గా ఇమేజ్ మనకు వస్తుంది ఓకే సో ఇది ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు అలాగే మనకి ఈ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో ఎలాగా చేయొచ్చు అనేది కూడా నేను మీతో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఇది ఎక్కడ స్పాట్ చేయటం జరిగింది అనేవి కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఇక్కడ చూడండి స్టాక్ మనకి 155 లెవెల్స్ ఉన్నప్పుడు ఇది లో రిస్క్ జోన్ ఎందుకంటే బుల్లిష్ ఫ్లాగ్లో సపోర్ట్స్ దగ్గర ఈ స్టాక్ అనేది ఉంది ఓకే సో 155 దగ్గర మనం తీసుకున్న ఇవాళ మనకి స్టాక్ అనేది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్లో ఉంది అండ్ 200 లెవెల్స్కి మనకి ఈ స్టాక్ అనేది రీచ్ అయింది ఓకే సో దీని వెనుకున్న స్టాక్ సెలెక్షన్ మెథడాలజీ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో కంప్లీట్గా మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మంత్లీ ఆ తర్వాత వీక్లీ ఆ తర్వాత డైలీ టైం ఫ్రేమ్స్లో ఈ స్టాక్ అనేది ఎలా బిహేవ్ చేసింది ఎందుకు దీన్ని నేను ఆల్రెడీ 200 లెవెల్స్ టార్గెట్స్కి ప్రైమరీ టార్గెట్స్కి ఆల్రెడీ ఎందుకు నేను యాంటిసిపేట్ చేయడం జరిగింది వెన్ వీఆర్ 120 లెవెల్స్ యాక్చువల్గా చెప్పాలంటే 130 లెవెల్స్ నుంచి కూడా ఈ స్టాక్లో బయింగ్ అనేది చేయటం జరిగింది బట్ 155 లెవెల్స్లో నేను దీన్ని పబ్లిక్గా కూడా చెప్పాను ఓకే సో టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇందులో ఇన్వెస్ట్ చేశారు ఓకే సో ట్రేడ్ పర్పస్ కోసం ఓకే సో అదంతా ఆ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అంతా కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక నేను మీకు చూపించాను ఇక్కడ ఫార్మా సెక్టర్ మీద నేను అనాలిసిస్ చేశాను అని చెప్పి ఇలాగా చాలా వీడియోస్ నేను చేయటం జరిగింది బోత్ ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఓకే సో ఈ ఛానల్ నుంచి మీరు బోత్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ నేర్చుకోవచ్చు మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ అయినట్లయితే కనుక మీరు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడ మీ ఛానల్లో మీకు టిప్స్ కానివ్వండి షార్ట్ కట్స్ కానివ్వండి లేకపోతే ఆప్షన్ బయింగ్ గురించి కానివ్వండి సెల్లింగ్ గురించి కానివ్వండి అలాంటి విషయాలు మీకు దొరకవు బట్ ఏదైతే అడ్వైజ్ మీకు ఇక్కడ దొరుకుతుందో అది జెన్యున్ అడ్వైజ్ ఓకే సో ఓకే ఫ్రెండ్స్ సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ ఈ ఛానల్ నుంచి మీకు కనుక హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే కనుక డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే సో నిఫ్టీ ఫార్మా గురించి నేను మీతో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాను మార్చ్ మంత్ నుంచి కూడా నేను ఇక్కడ మీకు చార్ట్ కూడా మంత్లీ చార్ట్స్లో కూడా ఇంతకుముందు నేను చూపించిన ఓకే సో వీడియోలో కూడా నేను నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ గురించి నేను చెప్పాను ఓకే సో ఇక్కడ చూడండి ఫేసింగ్ రెసిస్టెన్స్ ఇది మనకి మార్చ్ ఏప్రిల్ మంత్లో ఇది ఒక ఓకే సో అనాలిసిస్ ఓకే సో ఏప్రిల్ మంత్లో ఉన్న చార్ట్ ఇది ఓకే సో ఆ తర్వాత 9500 లెవెల్స్ని ఇది ఈజీగా దాటేసింది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ చార్ట్స్ నేను ఇంతకుముందు అందులో షేర్ చేసుకున్నాను మీతో ఆ వీడియోలో ఓకే ఎక్కడైతే నేను ఫార్మా సెక్టర్ గురించి మాట్లాడాను చూడండి అక్కడ ఓకే సో ఇప్పుడు బేసికలీ మనం సెక్టర్ గురించి నేను మీతో సెక్టర్ దగ్గరికి వస్తాను ఫస్ట్ ఆ సెక్టర్ని మనం కవర్ చేసిన తర్వాత సెక్టర్లో ఎలా ఉంది పొజిషన్ ఏంటి అని కవర్ చేసిన తర్వాత నేను మీకు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మనం ఈ గ్రాన్యూల్స్ ఇండియాని ఎలాగా సెలెక్ట్ చేశానో లేకపోతే ఎలా రైడ్ చేశాను అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేసుకుంటాను ఓకే సో ఈచ్ నవ్ అండ్ దెన్ అగైన్ మీకు ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తాను ఓకే సో డైలీ టైం ఫ్రేమ్స్లో నేను కాన్సన్ట్రేట్ చేయట్లేదు బట్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను అగైన్ దిస్ ఈజ్ అ బుల్లిష్ ఫ్లాగ్ ఓకే సో నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్ మీ అందరికీ కూడా తెలుసు నేను ఎన్నిసార్లు ఈ సెటప్స్ గురించి మాట్లాడాను బ్రేక్అవుట్ రీటెస్ట్ అండ్ స్టాక్ అనేది మనకి ఇండెక్స్ అనేది జూమ్ ఓకే సో ఇవన్నీ బుల్లిష్ మార్కెట్స్లో కానివ్వండి లేకపోతే ఇలా స్టాక్ మార్కెట్స్ బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనకి
ఇలాంటి ఫార్మేషన్స్ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎస్పెషల్లీ నేను నిఫ్టీ ఫార్మా గురించి మాట్లాడుతున్నాను. ఇండెక్స్ గురించో లేకపోతే నిఫ్టీ గురించో అవి బుల్లిష్గా ఉన్నాయని నేను చెప్పట్లేదు, నిఫ్టీ ఫార్మా గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇది బుల్లిష్ ఫ్లాగ్ మనం ఆల్రెడీ చూసాం. సో బట్ నేను మీకు చూపించాల్సి అనుకుంది ఏంటంటే మంత్లీ చార్ట్స్ అండ్ నేను లాగరిథమిక్ చార్ట్స్ యూస్ చేస్తాను మంత్లీ టైం ఫ్రేమ్స్లో. ఎందుకో నేను మీకు ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను. అండ్ దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది క్యాండిల్. ఓకే, సో నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు మనకున్న మార్చ్ ఏప్రిల్లో మనకి బ్రేక్అవుట్, ఇప్పుడు మే జూన్. ఓకే, మనకి ఇదే ఏప్రిల్ క్యాండిల్ ఇది, ఆ తర్వాత మే క్యాండిల్, ఇప్పుడున్నది జూన్ క్యాండిల్. ఓకే, సో అగైన్ మీకు బుల్లిష్ ఫ్లాగ్ ఇక్కడ కనిపించకపోతే కనుక నేను అగైన్ ఆ బుల్లిష్ ఫ్లాగ్ డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో సమ్ వాట్ లైక్ దిస్. ఓకే, సో ఓకే, సో బుల్లిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్. ఓకే, సో ఇది మంత్లీ చార్ట్. సో మంత్లీ మనకి బుల్లిష్గా ఉన్నాం మనం అండ్ 50 మంత్లీ మూవింగ్ యావరేజ్ పైన మనకి ఇండెక్స్ అనేది ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అండ్ ఇట్ టుక్ సపోర్ట్. ఒకవేళ మీరు సపోర్ట్ చూసుకోవాలంటే 200 ఎక్స్పోనెన్షియల్ మీద సపోర్ట్ తీసుకుంది. ఓకే, సో బీఎస్సీ హెల్త్ ఇండెక్స్ అని ఇంకోటి ఉంది, సేమ్ ఇండెక్స్ ఆల్మోస్ట్ సేమ్, అదే అది కూడా ఆ సేమ్ మనకి మీకు చూపిస్తాను ఒకవేళ అది ఉందో లేదో ఇక్కడ తెలియదు నాకు. ఓకే, ఎందుకంటే బీఎస్సీ హెల్త్ కేర్ ఇండెక్స్. సో బీఎస్సీ హెల్త్ కేర్ ఇండెక్స్ ప్రకారం మీరు తీసుకున్నా చూడండి, దిస్ ఈజ్ అ బ్రేక్అవుట్ రైట్. సో ఇక్కడైతే ముందుగానే బ్రేక్అవుట్ ఇచ్చింది, ఏప్రిల్ మంత్లోనే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఫార్మా ఇండెక్స్ ఆల్రెడీ నేను చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేశాను రైట్. సో దీని ప్రకారం మేబీ ప్రీవియస్ హైస్ కూడా ఈ ఇండెక్స్ అనేది వెళ్ళచ్చు. ఓకే, సో ఎనీవే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నది గ్రాన్యూల్స్ ఇండియా స్టాక్ గురించి. సో మనకి ఇండెక్స్ అనేది బుల్లిష్గా ఉంది, ఫార్మా సెక్టర్ అనేది బుల్లిష్గా ఉంది. సో మన అనాలిసిస్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను టెలిగ్రామ్లో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చార్ట్ కూడా నేను షేర్ చేశాను. ఓకే, గ్రాన్యూల్స్ ఇండియాది, బట్ ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను చూడండి. ఓకే, సో ఇది మంత్లీ చార్ట్, ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ మంత్లీ చార్ట్స్లో నేను అగైన్ మీకు చెప్పాను లాగరిథమిక్ చార్ట్స్ యూస్ చేస్తాను రైట్. ఓకే, సో లాగరిథమిక్ చార్ట్ అండ్ మనం మంత్లీ చార్ట్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి ఈ స్టాక్ నేను మీకు ఇంపార్టెంట్గా నేను చూపించాల్సింది ఏంటంటే ఇది. ఓకే, సో అగైన్ ద ప్యాటర్న్ చూద్దాం మనం. ఓకే, ఏం ప్యాటర్న్ ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా. సో దిస్ ఈజ్ మంత్లీ చార్ట్. సో మంత్లీ మనం టైం ఫ్రేమ్ మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నాం. సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో మనం స్టార్టింగ్ ఫ్రమ్ హైయెస్ట్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్స్కి వస్తాం. ఓకే, సో అగైన్ యూ కెన్ సీ దిస్ ఈజ్ అ బుల్లిష్ ఫ్లాగ్ రైట్. సో బుల్లిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్, ఆ తర్వాత మనకి మార్చిలో రీటెస్ట్ అయింది అండ్ ఆ తర్వాత స్టాక్ అనేది ఆల్ టైమ్ హైస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఇస్ అ మంత్లీ టైమ్ ఫ్రేమ్స్లో బుల్లిష్ ప్యాటర్న్ ఫ్లాగ్. అగైన్ మీరు ఇక్కడ చూడండి 50 ఎక్స్పోనెన్షియల్ మీద సపోర్ట్ తీసుకుంది అండ్ ఈ ఫ్లాగ్ యొక్క టాప్ దగ్గర మనకి రీటెస్ట్ తీసుకొని స్టాక్ అనేది మనకి బౌన్స్ అయింది రైట్. సో ఆల్మోస్ట్ మనం ఈ లెవెల్స్ ప్రకారం చూసినట్లయితే 120 లెవెల్స్. ఓకే, సో 120 లెవెల్స్ నుంచి మనకి స్టాక్ అనేది బౌన్స్ అయింది. సో మంత్లీ టైం ఫ్రేమ్స్లో స్టాక్ అనేది మనకి బుల్లిష్ టైం ఫ్రేమ్ బుల్లిష్లో ఉంది రైట్. సో బుల్లిష్ టెరిటరీలో ఉంది, బుల్లిష్గా ఉంది స్టాక్ అనేది. ఓకే, సో ఆల్ టైమ్ హైస్లో ఉంది అండ్ బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ని ఫామ్ చేస్తుంది మల్టీ టైం ఫ్రేమ్స్లో. ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్స్లోకి వస్తాను. వీక్లీ టైం ఫ్రేమ్స్లో నిన్న నేను డిస్కస్ చేసిన, 2 డేస్ బ్యాక్ నేను డిస్కస్ చేసిన డౌ థియరీ గురించి, డౌ థియరీ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఏ స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానివ్వండి, ఏదైనా అవనివ్వండి, దిస్ డౌ థియరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద సేమ్ థింగ్ దిస్ ఈజ్ అ వీక్లీ చార్ట్. ఓకే, సో ఇక్కడ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను డౌ థియరీ ప్రకారం. ఓకే, సో ఓకే సేమ్ హైస్ అండి, బట్ హయ్యర్ లోస్. ఓకే, సో ఇక్కడ చూడండి స్టాక్ మనకి. ఓకే, సో హయ్యర్ హై స్టాక్ అనేది హయ్యర్ లో. ఓకే, అండ్ ఆ తర్వాత స్టాక్ అనేది హయ్యర్ హై అండ్ స్టాక్ అనేది ఇక్కడ చూడండి క్లోజింగ్ ప్రైస్ చూడాలి మనం. ఓకే, సో క్లోజింగ్ ప్రైస్ సమ్వేర్ హియర్, ఎక్కడో కావచ్చు. ఓకే, సో బట్ స్టిల్ హయ్యర్ హై. ఓకే, అండ్ స్టాక్ చూడండి ఇక్కడ అగైన్ లోవర్ హై బట్ హయ్యర్ లో, అండ్ ఆ తర్వాత స్టాక్ అనేది మనకి ఓకే సో ప్రీవియస్ హైస్ని క్రాస్ చేసింది. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ అనాలిసిస్, బేస్డ్ ఆన్ దిస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ డౌ థియరీ, డౌ థియరీని ఫాలో అవుతుంది అండ్ స్టాక్ అనేది మనకి సో ఆల్ టైమ్ హైస్, ఈ ప్రీవియస్ హైని కూడా క్రాస్ అయ్యింది. ఓకే, సో దీని ప్రకారంగా కూడా వీ కెన్ గో అహెడ్
ఇన్ దిస్ స్టాక్ రైట్. సో ఇక్కడ చూడండి మీకు ప్రీవియస్ హైస్ ఎక్కడైతే క్రాస్ అయిందో నేను ఎప్పుడు ఈ స్టాక్లో ఎంట్రీ లెవెల్స్ నేను చూపిస్తాను. ఓకే సో దిస్ ఈజ్ మై ఎంట్రీ లెవెల్స్ ఓకే. సో ఇక్కడ చూడండి స్టాక్ మనకి 130-135 లెవెల్స్ ఓకే. సో ప్రీవియస్ హైని క్రాస్ అయింది ఓకే. సో అగైన్ మళ్ళీ మనకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది, మార్చ్ లోస్లో మనకి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది బట్ నాట్ ఎట్ ఆల్ బేరిష్. చూడండి స్టాక్ అనేది మనకి దగ్గర దగ్గర 114-115 లెవెల్స్కి వెళ్ళింది బట్ క్లోజింగ్ అనేది పైనే ఉంది 145 లెవెల్స్ ఓకే. సో ఇది అగైన్ బయింగ్ ఆపర్చునిటీ అండ్ స్టాక్ అనేది ఇప్పుడు మీరు 140 లెవెల్స్లో ఎంటర్ అయినా స్టాక్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 200 లెవెల్స్లో ఉంది ఓకే. సో మంత్లీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ స్టిల్ బుల్లిష్ రైట్. సో అండ్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్స్లోకి వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్స్లో ఈ స్టాక్ నేను మల్టిపుల్ టైమ్స్ నేను ఈ స్టాక్ని వీళ్ళకి షేర్ చేశాను మీకు చార్ట్స్ ఓకే. సో టెక్నికల్ అనాలిసిస్లో షేర్ చేయడం జరిగింది. చాలాసార్లు ఈ స్టాక్ని నేను రేడార్లో పెట్టుకోండి అని నేను సజెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఇది మీకు కూడా తెలిసిందాక చూపించాను నేను 155 లెవెల్స్. సో 155 లెవెల్స్ దగ్గర ఈ బూస్ట్ ఓకే. సో 155 లెవెల్స్ దగ్గర చాలాసేపు కన్సాలిడేట్ అయింది అండ్ దిస్ కన్సాలిడేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి స్టాక్కి. స్టాక్ యొక్క స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా కన్సాలిడేషన్లో వస్తుంది ఓకే. సో దిస్ ఫేజ్ ఓకే, ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, దిస్ ఫేజ్ ఈజ్ కన్సాలిడేషన్. ఎందుకు కన్సాలిడేషన్ చూడండి, నేను మీకు చూపిస్తాను ఇంపార్టెంట్ ఫినామినా. దిస్ ఫేజ్ ఈజ్ కన్సాలిడేషన్ అండ్ వాల్యూమ్స్ చూడండి, సేమ్ జోన్లో మీకు వాల్యూమ్స్ చూడండి. వాల్యూమ్స్ కూడా చాలా లోగా ఉంటుంది, అంటే ఇక్కడ స్లోగా కొంత బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు. నేను మీకు స్మార్ట్ మనీ గురించి ఒక వీడియో చేశాను ఇక్కడ ఓకే. సో హౌ టు ఐడెంటిఫై స్మార్ట్ మనీ అని ఓకే. సో ఈ స్మార్ట్ మనీలో కన్సాలిడేషన్స్లోనే స్లోగా యాడ్ చేసుకుంటారు ఓకే. సో మార్కెట్ అటు మూవ్ ఉండదు, ఇటు మూవ్ ఉండదు. సో వాల్యూమ్స్ కూడా వాళ్ళు అలా మూవ్ చేసుకుంటారు అండ్ వన్స్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది ఓకే. సో ఇక్కడ చూడండి అండ్ మనకి ఇదనే ఈ ఫ్లాగ్ అనేది బ్రేక్అవుట్ అయింది ఓకే. సో 155 లెవెల్స్లో కూడా ఎంటర్ అయ్యారు చాలామంది ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్ అండి. ఒకవేళ మీరు 155 లెవెల్స్లో మీరు ఎంటర్ అయినా చూడండి, ఇక్కడ మీకు 50 ఎక్స్పోనెన్షియల్ కూడా సపోర్ట్లో ఉంది అండ్ ఇక్కడ 155 లెవెల్స్ మీరు ఎంటర్ అయితే మీ స్టాప్ లాస్ వచ్చేసి 148, నేను చెప్పాను 148 స్టాప్ లాస్ పెట్టుకుంటాను ఓకే. సో 148-146 స్టాప్ లాస్ అని ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 155 లెవెల్స్లోనే లాంగ్ ఎంటర్ అయ్యారనుకోండి, నేను మీకు చూపిస్తాను ఓకే. సో ఇది 155 అండ్ మీ స్టాప్ లాస్ వచ్చేసి బిలో దిస్ క్యాండిల్ ఓకే 146 ఓకే. నేను 145 పెడుతున్నాను పోని ఓకే. సో 145 ఈజ్ యువర్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ చూడండి నేను అప్పుడు 120 ఓకే. సో ఫస్ట్ 190 ఆ తర్వాత 200 లెవెల్స్ ఓకే. సో అక్కడ స్మాల్ ప్రాఫిట్ బుకింగ్ అని 200 లెవెల్స్లో అంతేగాని ఓకే. సో 200 లెవెల్స్ ఓకే. సో ఇక్కడ చూడండి 1:4 మనకి రిస్క్ రివార్డ్ 1:4. సో దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్ ఓకే. సో ఇది నేను ఏదైతే నేను చెప్తున్నానో అదే నేను మీకు టీచ్ చేస్తున్నాను ఓకే. సో చూడండి నేను ఎన్ని మీకు ఇన్యూమరస్ ఎగ్జాంపుల్స్ నేను మీకు రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ ఉన్న ట్రేడ్స్ నేను చూపించాను. నేను ఆప్షన్స్ కానివ్వండి లేకపోతే వీటిల్లో బయింగ్ చేయండి వీటిల్లో ఇలాంటివి నేను ఫోకస్ చేయను ఓకే. సో నేను ఫోకస్ చేసేది ఏంటంటే ప్యూర్ టెక్నికల్స్. దిస్ ఈజ్ ప్యూర్ టెక్నికల్స్, సింపుల్ టెక్నికల్స్ అండ్ హై రిస్క్ హై రివార్డ్ అండ్ లో రిస్క్ ఉన్న ట్రేడ్స్ ఓకే. సో 200 అండ్ ఇవాళ టార్గెట్స్ కూడా అచీవ్ అయింది. అది అక్కడతో ప్రాఫిట్ బుకింగ్ కాదు ఓకే. సో అక్కడతో ఆగిపోదు ఓకే. సో ఇక్కడ 155 లెవెల్స్ వెళ్ళినా మనం 1:4 టార్గెట్స్ అనేది మనకి 1:4 రిస్క్ రివార్డ్ ఉంది. సో ఇంతకన్నా ఏం కావాలండి. నెక్స్ట్ అగైన్ మళ్ళీ నేను మల్టిపుల్ టైమ్స్ నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను ట్రెండ్స్ ఓకే. సో చార్ట్స్ నేను అది చూపిస్తాను మీకు అండ్ దిస్ చార్ట్ చూడండి, ఈ చార్ట్ కూడా నేను షేర్ చేసుకున్నాను వాళ్ళతో ఓకే. సో ఇక్కడ చూడండి, సో ఇది కప్ అనుకుంటే అగైన్ మై ఫేవరెట్, మీకు అందరికీ తెలుసు ఫేవరెట్ ప్యాటర్న్ టు ట్రేడ్ కప్ హ్యాండిల్. ఆ తర్వాత చూడండి దిస్ ఈజ్ ఎ బ్రేక్అవుట్ ఓకే. సో ఓకే అండ్ ఇంకొకటి చూడండి, ఆ తర్వాత నేను ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది కూడా నేను షేర్ చేశాను ఇలాగ ఓకే. సో ఇలా చూడండి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యే ముందు ఇక్కడ చూడండి ఫేవరబుల్ కన్సాలిడేషన్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే. సో ఇది జోన్. సో ఈ బ్రేక్అవుట్ ఇవాళ అవుతుంది, ఇవాళ అయ్యింది అండ్ ఇక్కడ చూడండి అగైన్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది స్టాక్ ఓకే. సో ఈ జోన్స్లో చూడండి అగైన్ మనకి ఈ లాస్ట్ 1, 2, 3, 4 క్యాండిల్స్ చూడండి, అగైన్ మనకి 4 క్యాండిల్స్ కూడా మనకి ఓకే. సో
కన్సాలిడేషన్ క్యాండిల్స్ ఓకే అండ్ బ్రేక్అవుట్. సో మల్టిపుల్ టైమ్స్ నేను ఈ స్టాక్లో చార్ట్స్ షేర్ చేశాను, ఇది ఫాలో అవ్వండి అని చెప్పాను. లాట్ ఆఫ్ టైమ్స్ నేను దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది ఓకే. సో అండ్ ఫైనల్లీ ఈ ఫస్ట్ మన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ మనకి ఫుల్ఫిల్లింగ్, అంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కాదు లేకపోతే ఎగ్జిట్ అవ్వమని కాదు, సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ స్టాపింగ్ హియర్, ఇక్కడ ఆగదు, ఇది ఇంకా హయ్యర్ లెవెల్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ రీట్రేస్మెంట్స్ అవ్వచ్చు. సో ఈ పీరియడ్స్లో మేబీ మార్కెట్స్ ఒకవేళ నెగిటివ్లోకి వస్తే కనుక రీట్రేస్ అవ్వచ్చు. మేబీ 180 లెవెల్స్ నిన్న కూడా 180 లెవెల్స్ టచ్ చేసిందండి, మొన్న కూడా 180 లెవెల్స్ టచ్ చేసింది. అగైన్ ఇట్ ఈస్ ఏ గుడ్ బయింగ్ జోన్. సో ఇవాళ చూడండి మనకి 200. సో 180 లెవెల్స్ మనకి డైలీ టైం ఫ్రేమ్స్లో రిట్రేస్మెంట్స్ 180 నుంచి 175 లెవెల్స్. బట్ బెస్ట్ జోన్ దిస్ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్. ఈ కప్ బిలో నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇది 160 లెవెల్స్. అండ్ ఇదే 160 లెవెల్స్ మనకి మంత్లీ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్ ఫ్లాగ్ బ్రేక్అవుట్ తర్వాత మనకి రిట్రేస్ అయితే కనుక అది 160 లెవెల్స్కి వస్తుంది. సో 160 లెవెల్స్ విల్ బీ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఓకే. సో ఇది మల్టీ టైం ఫ్రేమ్స్. వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ ఫార్మా యొక్క చార్ట్ చూసాము, తర్వాత గ్రాన్యూల్స్ ఇండియా మంత్లీ చార్ట్ చూసాము, వీక్లీ చార్ట్ చూసాము, డైలీ చార్ట్ చూసాము ఓకే. సో దిస్ ఈజ్ హౌ వీ ట్రేడ్, దిస్ ఈజ్ వాట్ ఐ టీచ్. ఇది ఏదైతే నేను చెప్తానో అది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్నికల్ అనాలిసిస్లో ఏదైతే నేను నేర్పిస్తానో అది మీకు ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్తో చూపించాను. సో దీస్ ఆర్ వెరీ రిస్క్ తక్కువ ఉండే ట్రేడ్స్ ఓకే, హై రివార్డ్ ఉండే ట్రేడ్స్. అండ్ ఒక ట్రేడ్ని ఓకే, సో ఇవాళ ఇంట్రాడేలో నాకు ఎంత కావాలి అనుకోకుండా, సో పేషెన్స్ ప్లేస్ ఓకే. సో ఇవాళ వన్ ఆఫ్ ద మెంటర్ నాకు మెసేజ్ చేశాడు ఓకే, 200 లెవెల్స్కి గ్రాన్యూల్స్ ఇండియా వచ్చింది అండ్ పేషెన్స్ పేస్ అని చెప్పి ఓకే. సో దట్ ఈజ్ హౌ ఐ వాంట్ దట్ ట్రేడర్ కానివ్వండి, ఇన్వెస్టర్ కానివ్వండి, పేషెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి ఓకే. సో దాన్ని నేను డిస్కస్ చేయాలనుకున్నది. అండ్ ఇక్కడ మెయిన్గా మీకు నేను డిస్కస్ చేయాలనుకున్నది ఏంటంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ మీకు నేను చూపించాలనుకున్నాను. సో గ్రాన్యూల్స్ ఇండియా నేను ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ రీసెంట్ ట్రేడ్ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీతో డిస్కస్ చేశాను ఓకే. సో ఈ స్టాక్ ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి మేబీ ఈ పైన ఎక్కడ సప్లై జోన్స్ లేదు కాబట్టి స్టాక్ అనేది ఇంకా అప్ మూవ్ అనేది స్టాక్లో ఉందనేది నా అభిప్రాయం ఓకే ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు, అనాలిసిస్ నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారు అంటే కనుక డెఫినెట్లీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ని నాకు తెలపండి ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక టెక్నికల్ అనాలిసిస్ కోర్సులో నాకు ఈమెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.